తాండ్రపట్నంలో అఖిల పక్షం ఆధ్వర్యంలో నిర్వహించిన భారత్ బంద్ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ కార్యక్రమానికి తాండూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రమేష్ మహారాజ్, సిపిఐ సిపిఎం నాయకురాలు పండిట్ విజయలక్ష్మి, తెలంగాణ జనసమితి కౌన్సిలర్ సోమశేఖర్ పాల్గొని రైతులకు మద్దతు తెలిపారు. కేంద్రం ప్రభుత్వం రైతులపై తీసుకువచ్చిన 3 వ్యతిరేక బిల్లును వెంటనే రద్దు చేయాలని రోడ్డుపై ధర్నా చేపట్టారు. బీజేపీ ప్రభుత్వం రైతులకు మోసం తెచ్చేలా బిల్లును తీసుకురావటం దుర్మార్గమన్నారు. రైతులను ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదని అఖిల పక్షం నేతలు డిమాండ్ చేశారు. రైతులతో ధర్నా చేస్తున్నారు. దానికి సంఘీభావంగా ఈరోజు మన తాండూరు పట్టణంలో అఖిల పక్షంగా దళిత సంఘాలుగా ప్రజా సంఘాలుగా బంద్ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం 2వ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత మేము కొనమని చెప్పి రైతుల మీద ఆంక్షలు పెడుతున్నాం. సిగ్గు ఉండాలి, రైతులకు ఏ ఇష్టం ఉంటే అది పంట పండించుకుంటారు. మీరెవరు చెప్పడానికి, మీరేం కొనుక్కున్నారా? ప్రజలకు ఏ అవసరం ఉంటే అది పండించుకుంటారు. మీ బాధ్యత ఏంటి? రైతులను కాపాడుకునే బాధ్యత కాపాడుకోవాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా రైతులను కాపాడుకుందాం. అంబానీలకు ఊడిగం చేస్తాం, బంద్ చేయండి. ఊడిగం చేస్తే మీరు చేసుకోండి, కానీ తిప్పి కొడతాం, తిరగబడతామని చెప్పేసి మోదీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఇక్కడ సాయుధ పోరాటం చేసిన చరిత్ర మాది కాబట్టి ఏం మాత్రం వెళ్ళి జరిగేటువంటి కమ్యూనిస్టు ఖచ్చితంగా రైతులకు అండగా ఉంటాం. అన్ని చోట్ల కూడా ఇంకా కేంద్ర ప్రభుత్వం పట్టాల్సిన అవసరం ఉన్నది. టైం ఎక్కువ తీసుకున్నందుకు అందులో భాగంగా తాండూరులో అఖిల పక్ష నాయకులు మరియు ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, అమాయ సంఘాలు, దళవే సంఘం ప్రతి ఒక్కరు ఈరోజు బంద్లో పాల్గొని విజయాంతం చేసినందుకు వారికి అందరికీ అఖిల పక్షాల తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఒక రైతులకే కాదు, రాజ్యాంగానికి, భారత పార్లమెంట్ వ్యవస్థకు అన్నిటికీ అవమానకరంగా ఈరోజు ప్రభుత్వం దుర్మార్గంగా అపసమికంగా పరిపాలన సాగిస్తూ ఉన్నది. ఈరోజు ఉమ్మడి జాబితాలో ఉన్న అంశాలను ఈరోజు వ్యవస్థకు భిన్నం కలిగించే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తూ ఉన్నది.